అందరికీ నమస్కారము. ఈరోజు మరి మన తెలంగాణ ప్రభుత్వము విద్యార్థులు లేదా నిరుద్యోగులు ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెగా డిఎస్సిని మరి విడుదల చేయడం జరిగింది. చాలాసార్లు మీరు ఎదురు చూశారు, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీరు ఏదైతే కావాలనుకున్నారో, ఎలాంటి డిఎస్సి రావాలనుకున్నారో, ఏ డిఎస్సి కోసమైతే ఎదురు చూశారో, మిత్రులారా, ఆ డిఎస్సి రానే వచ్చేసింది. కాబట్టి మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి మన తెలంగాణలో చాలా చక్కనటువంటి డిఎస్సి మెగా డిఎస్సిని ఈరోజు విడుదల చేయడం జరిగింది. నేను చెప్పేటువంటి ఈ కొన్ని విషయాలు మీరు మరి జాగ్రత్తగా వినండి, మరి స్కిప్ చేయకుండా దీన్ని వినండి. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఇప్పటి వరకు మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు, మరి దేంట్లో మీరు విజయం సాధించారు, దేంట్లో మీరు విజయం సాధించలేదు, ఇంకా చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు, వారందరికీ ఒక పెద్ద ఊరట మరి 2024 మరి ఫిబ్రవరిలో వచ్చినటువంటి మరి డిఎస్సి. దీన్ని మనం చూద్దాం ఒక్కసారి, మెగా డిఎస్సి అన్నటువంటి ఈ యొక్క అంశాన్ని చూడొచ్చు. నిజంగా మెగా డిఎస్సి ఎందుకనంటే మరి ఆంధ్ర తెలంగాణలో ఉంటున్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఒక 10,000 పోస్టులు పెడితే మొత్తం ఆంధ్ర తెలంగాణ మరి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అయ్యేవారు. కానీ ఈరోజు మరి ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే మరి సుమారు మరి మెగా డిఎస్సిగా 11,062 మరి ఉద్యోగాలను, టీచర్ ఉద్యోగాలను మరి నోటిఫికేషన్లు రావడం అంటే ఇది సామాన్యమైన విషయము కాదు. ఇంతవరకు వచ్చిన డిఎస్సిలో కూడా ఇది చాలా చాలా గొప్ప డిఎస్సిగా మనం అందరూ భావించాలి. ఒకసారి చూడండి, మెగా డిఎస్సి ఏంటి సార్? మెగా డిఎస్సి తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు తన నివాసంలో మరి ఈ యొక్క డిఎస్సిని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చక్కని మెగా డిఎస్సి అంటూ మరి 2024 అంటూ మరి ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్యులతో కలిసి మరి విద్యాశాఖ అధికారులతో కలిసి మరి చక్కనటువంటి ఈ నోటిఫికేషన్ మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. చాలా అద్భుతం. ఈ యొక్క మరి పిక్ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మెగా డిఎస్సి 2024 అని మన మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఈ విడుదల చేయడం అనేది చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ చూడండి మీరు జాగ్రత్తగా. అసలు ఇలాగ డిఎస్సి విడుదల చేయడం అనేది చూస్తుంటేనే మనం ఉద్యోగస్తులుగా, ఉపాధ్యాయులుగా మరి మారిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడే తెచ్చుకో, నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, ఇప్పటివరకు నీవు ప్రిపేర్ అయినటువంటి మరి గురుకుల కావచ్చు, పీజీటీ పోస్ట్ అవ్వచ్చు, టీజీటీ పోస్ట్ అవ్వచ్చు, లేదా గురుకుల జేఎల్ అవ్వచ్చు, లేదా జనరల్ జేఎల్ అవ్వచ్చు, లేదా డిఎల్ అవ్వచ్చు, నీవు ఆ యొక్క ఉద్యోగాల త్రుటిలో మరి తప్పేవమో ఏమీ పర్వాలేదు, మరొక ఛాన్స్ భగవంతుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఈ డిఎస్సిలో ఒక పోస్ట్ నాదేని ముందుకు సాగండి. నేనంటాను టీజీటీ కంటే, పీజీటీ కంటే, ఎస్జీటీ కంటే చాలా అద్భుతమైనటువంటి పోస్టులు మరి ఎస్ఏ తెలుగు కాబట్టి వీటి కోసం పోరాడండి. ఎన్ని పోస్టులు అంటే ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూద్దాం, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా నేను ఇక్కడ మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు మరి మనకి చూస్తే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. మనం ఈ మధ్యకాలంలో పదే పదే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అనేకమైనటువంటి మరి మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు త్వరలో డిఎస్సి రిలీజ్ చేస్తాం, త్వరలో మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని ఆయన కూడా పదే పదే చెప్పడం జరిగింది. చూడండి ఎన్ని పోస్టులు అంటే
11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషను ఇవ్వడం జరిగింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం ఏంటంటే 2,629. మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి సార్, చాలా చాలా పెద్ద మెగా డిఎస్సి. స్కూల్ అసిస్టెంట్లు 2,629 అంటే చాలా పెద్ద డిఎస్సి. తర్వాత భాషా పండితులు 727 పోస్టులు, అలాగే పిఈటీ పోస్టులు 182, ఎస్జిటీ పోస్టులు 6,508 పోస్టులు. అంతేకాదు ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జిటీ పోస్టులు 796 పోస్టులు ఉన్నాయి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే మాట అబ్దుల్ కలాం గారి మాట. ఇంతకంటే గొప్ప అవకాశం రాదండి. కాబట్టి ఎక్కడ ప్రయత్న లోపం ఉందో, ఎందుకు నీవు పోస్ట్ని మిస్ అవుతున్నావో, ఇంతవరకు మరలా మరలా నీ జీవితంలో అది జరగకూడదు. ఓకేనా? ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే ఈ మధ్య కాలంలో కొలువుల పండగ, జాతర అనొచ్చు, చాలా పరీక్షలు రాసి ఉన్నావు. నీవు ఆ పరీక్షల్లో నీవు సంపాదించిన నైపుణ్యము, నువ్వు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశావు, ఎలాంటి తప్పుల వల్ల నీవు మరి త్రుటిలో ఆ ఉద్యోగాన్ని కోల్పోయావు, అవి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇదిగో ఈ చక్కని అవకాశాన్ని నీవు ఖచ్చితంగా మరి చేజిక్కించుకోవాలి. చేజిక్కించుకుంటావు, ఎలా చదవాలి ఏంటనేది నీకు కూడా ఒక చక్కని అవగాహన వచ్చుంటుంది ఇప్పటికే. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కూడా నీవు జాగ్రత్తగా చక్కని ప్లాన్ చేసుకో, ఎలా చదవాలో ఏంటనేది కూడా మరి నేను కూడా మీకు వీడియో రూపంలో మంచి అవగాహన కలిగిస్తాను, మంచి సబ్జెక్ట్ని కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అంటే సుమారు 28 రోజులు, మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇప్పటి నుంచే నువ్వు మళ్ళీ పక్కగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఇప్పుడు దాకా నువ్వు దిగులుతో ఉన్నావు, బాధతో ఉన్నావు, నాకు పీజీటీ పోస్ట్ రాలేదు, టీజీటీ రాలేదు, గురుకుల రాలేదు, జేఎల్ రాలేదు, డిఎల్ పోస్ట్ రాలేదు, ఏ పోస్టు నేను మరి క్వాలిఫై కాలేకపోయాను, ఉద్యోగం సాధించలేకపోయాను, లేదు నీకు మంచి తరుణం. ఒకటి కోల్పోతే మరొకటి దాచి ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ యొక్క 2024 డిఎస్సి కొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండు. దరఖాస్తు రుసుము 1,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలోనే పరీక్షలను నిర్వహించనున్నారు. అండ్ సార్, సిబిఆర్టీ అంటాం, అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అన్నమాట. అంటే ఆన్లైన్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తారు. అంటే ఎగ్జామ్స్ డేటు మరి ప్రభుత్వాలు త్వరలోనే ప్రకటిస్తారని చెప్పడం జరిగింది. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. చూడండి, మనం తక్కువ పోస్టులు ఉన్నాయని మీరు ఎంతో బాధపడ్డారు. ఈ యొక్క గవర్నమెంట్ పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది, దాంతో కలిపి అదనంగా మరి 5,973 పోస్టులు కలిపి 11,062 పోస్టులతో ఒక మెగా డిఎస్సి రిలీజ్ చేసింది. ఓకేనా? అంటే మనకు సెప్టెంబర్ 6 2023 ముందున్నటువంటి గవర్నమెంటు 5,089 మాత్రమే మరి వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గతంలో దరఖాస్తు చేసిన వాళ్ళు అంటే చాలామంది చేశారు. గతంలో ఎంతమంది అయితే డిఎస్సికి అప్లై చేశారో, అప్లికేషన్ పెట్టారో, దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోనికి తీసుకుంటామని. అంటే కొత్త డిఎస్సి అంటే ఏంటి, మనకి ఈరోజు మరి విడుదల చేసినటువంటి డిఎస్సి, వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనరు మరి తెలిపారు. గత ఏడాది అంటే 2023 సెప్టెంబర్ 6
5089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దు చేస్తూ క్యాన్సిల్ చేశారండి. పాత డిఎస్సిని క్యాన్సిల్ చేశారు. అంటే సుప్రీం పవర్స్ ఉంటాయి గవర్నమెంట్కి, కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పాత నోటిఫికేషన్స్, పాత డిఎస్సిలో ఉన్నటువంటి ఆ డిఎస్సిని రద్దు చేసేసింది. కానీ ఆ పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులతో కలిపి మరలా 5973 పోస్టులు కలిపి ఒక మెగా డిఎస్సి 11062 పోస్టులతో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి 5089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి, చెప్పారా, పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషను ఇవ్వడం జరిగింది. ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గవర్నమెంట్ వారు మంచి పెద్ద డిఎస్సిని, మెగా డిఎస్సిని విడుదల చేశారు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏదైతే సాధించలేదో, ఏదైతే మీరు కావాలని కోరుకున్నారో ఆ తరుణం వచ్చింది. కాబట్టి మరి ఇంత పెద్ద భారీ నోటిఫికేషను మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. మరి నేనైతే తెలుగు గురించి మరి చక్కగా మీకు పాఠ్యాంశాలను యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. చిందాడ చిన్నడని యాప్ కూడా ఉంది, మీకు అందులో మరి చాలా అంశాలు నేను చెప్పాను. కాబట్టి మరి నా దగ్గర ఉన్నటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి మెటీరియల్ తెలుగు వాడికి, మరి ఎస్ఏ తెలుగు, ఎల్పి తెలుగు వాడికి పూర్తిగా మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కంటెంట్కి ఆధారంగా ఆ యొక్క గ్రంథము, ఆ యొక్క మెటీరియల్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు మరి దాన్ని మీరు చిందాడు చిన్నోడు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో తరగతి క్లాసులు అలాగే మరి మీకు మెటీరియల్ కూడా మరి లభ్యమవుతుంది. కాబట్టి మీరు మరి ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని మరి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనుకుంటున్నారా? మరి త్వరలో తెలియజేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మనకి 3 నుంచి 4 నెలల మరి చదువుకోవడానికి సమయం ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ మిత్రులందరూ కూడా మరి మే చివరిలో కానీ లేదా మరి జూన్లో కానీ ఈ యొక్క పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వడానికి సిద్ధమవ్వండి. ఉద్యోగం మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఏదైతే రాలేదని ఇబ్బంది పడ్డావో, బాధతో ఉన్నావో, ఆ బాధలోంచి బయటకు వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. నువ్వు ఏ ఉద్యోగం సాధించాలనుకున్నావో ఆ ఉద్యోగం 2024 ఖచ్చితంగా నీకు మరి దక్కుతుంది. మరి ఈ యొక్క అంశాలను మీరు విన్నారు కాబట్టి చక్కగా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వారికి మరి యొక్క ఛానల్ను పరిచయం చేయాలని మనం చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.